మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ఆయిల్ పామ్ ఏరియా ఎక్స్పాన్షన్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం కింద ఆయిల్ పామ్ సాగుకు రైతులకి అవసరమైన సహాయం అందిస్తాం. 2024-25లో రాష్ట్రంలో 100,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసేలాగా లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 77,857 ఎకరాలకి రిజిస్ట్రేషన్ జరగగా 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. వచ్చిన మొత్తం రిజిస్ట్రేషన్లకి ఈ నెలలోనే ప్లాంటేషన్ మరియు డ్రిప్ అనుమతులు కూడా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాణ్యమైన విత్తనాలు లభిస్తేనే రైతుకు సరైన దిగుబడి వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రైతాంగం నకిలీ విత్తనాల వల్ల పూర్తిగా నష్టపోయారు. రైతాంగం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి నకిలీ విత్తనాల కారణంగా మొత్తం వృధా అవుతుంది. మా ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృతనిశ్చయంతో ఉంది. నకిలీ విత్తనాలను అరికడుతూ నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు నష్టం జరిగే ఎటువంటి చర్యలను మా ప్రభుత్వం సహించదు. హార్టికల్చర్కు బడ్జెట్లో 737 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పశుసంవర్ధక శాఖ పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానీకానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది. పాలు, మాంసం, గుడ్లు ప్రజానీకానికి పోషణ అందించడంతో పాటు అదనపు ఆదాయం ఇస్తాయి. ఇతర అనుబంధ రంగాలైన చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకం ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తాయి. ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది. పాల ఉత్పత్తి రంగంలో 62% వాటా చిన్న సన్నకారు మరియు భూమి లేని పేదలదే. వారు రాష్ట్రంలోని పశు సంపదలో 70% వాటా పొంది ఉన్నారు. ఈ రంగంలో రాష్ట్రం 326.39 లక్షల పశు సంపదతో దేశంలో 8వ స్థానంలో ఉంది. పశు సంవర్ధక రంగానికి ఈ బడ్జెట్లో 1,980 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. అభయస్థం 6 హామీలకు సంబంధించి మహిళలను మహాలక్ష్మిగా గౌరవించటం మన సంస్కృతి. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ టీజీఆర్టీసీ నడిపే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ప్రయాణించే దూరం పైన, ప్రయాణించే పర్యాయాల పైన ఎటువంటి పరిమితి లేదు. ఈ పథకాన్ని ఇప్పటి వరకు 68.60 కోట్ల ప్రయాణాలను మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేశారు. పర్యవసానంగా తెలంగాణ మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఈ ఉచిత బస్సు సౌకర్యంతో రాష్ట్రమంతా మహిళల్లో హర్షాతిరేకాలు వెల్లువిరుస్తున్నాయి. వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని రాష్ట్రం నలుమూలల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను, దేవాలయాలను, బంధుమిత్రులను సందర్శించే వెసులుబాటు ఏర్పడింది. ఈ ఉచిత బస్సు సౌకర్యం పరోక్షంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ పథకానికి అయ్యే ఖర్చు ఆర్టీసీకి ప్రభుత్వం నెలవారీగా ప్రతి నెల చెల్లిస్తుంది. దానివల్ల ఆర్టీసీ సంస్థ కూడా ఆర్థికంగా బలోపేతమై $1 బిలియన్ కార్పొరేషన్గా అవతరించడానికి దోహదపడింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తరచుగా పెరిగే గ్యాస్ సిలిండర్ ధరలు మోయలేని భారంగా మారాయి. వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్ ధర వారికి ఒక తీవ్రమైన ఆర్థిక సమస్యగా మారింది. మా ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ని అందించడం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 39,57,637 కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వం ఈ పథకానికి ఇప్పటి వరకు 200 కోట్ల రూపాయలు వెచ్చించింది.
ఈ బడ్జెట్లో ఈ పథకానికి 723 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. గృహజ్యోతి పథకం అల్పాదాయ వర్గాల వారి ఇళ్లలో చీకట్లను పాలదోలి కాంతులు నింపాలనే సత్సంకల్పంతో మెరుపులాంటి ఆలోచనలతో వెలిగిన దీపం గృహజ్యోతి పథకం. ఫిబ్రవరి 2024లో ఈ పథకం అమలుకు అవసరమైన ఉత్తర్వులను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసి ఈ సంవత్సరం మార్చి 1 నుండి అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ని వినియోగించుకునే గృహాలకు ఉచిత విద్యుత్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ప్రజాపాలన ప్రజాసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకి డిస్కంలు 0 బిల్లులు అంటే 0 బిల్లులు జారీ చేస్తాయి. ప్రభుత్వం ఈ బిల్లులు మొత్తం ఛార్జీల్ని డిస్కంలకి చెల్లిస్తుంది. మార్చి 1వ తేదీ నుండి 2024 నుండి గృహజ్యోతి 0 బిల్లులు జారీ ప్రారంభమైంది. ఈ పథకం 15 జూలై నాటికి 45,81,676 ఇళ్లలో వెలుగు జిలుగులు నింపింది.